రేపు జరిగే గజ్వేల్లో దళిత దండోరా ఆత్మ సభకు కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో రావడానికి, సభను సక్సెస్ చేయడానికి కార్యకర్తలు ఎలాంటి కృషి చేయబోతా ఉన్నారు? మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గారు గజ్వేల్ సభ స్థలంలో సభ స్థలాన్ని కూడా ఏర్పాటును పరిశీలిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గం తిరుగుతుంది. నిన్న మొన్న చూసుకున్నట్టయితే నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా కార్యకర్తల సమావేశంలో జరిగిన సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా దళిత దండోరా సభను ఖచ్చితంగా సక్సెస్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ గజ్వేల్లో సభ సక్సెస్ అయిందని అనుకుంటే మనము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అధికారంలోకి రావచ్చు అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఆందోళన నియోజకవర్గం ఉన్నాం. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో దళిత దండోర యాత్రకు 8,000 మంది కార్యకర్తలు తరలిస్తూ ఉన్నారు అనే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మండల్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దశరథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రేపు జరిగే 17న దళిత దండోర ఆత్మ సభకు ఎంతమందిని ఆందోళన నియోజకవర్గం నుంచి తరలిస్తూ ఉన్నారు? భారీ ఎత్తున ఆందోళన నియోజకవర్గం నుంచి దళిత దండోర ఆత్మ గర్జనకు తరలించడం జరుగుతుంది. భారీ ఎత్తున పెద్ద ఎత్తున తరలించడం జరుగుతుంది. సుమారు ఇక్కడి నుంచి ఒక 50,000 మందిని తరలించడం జరుగుతుంది. ఎందుకనంటే దళిత దండోర దళిత గిరిజన ఆదివాసుల ఆత్మ గౌరవాల కోసం, ఆత్మ గౌరవాన్ని నిలబెడతాం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక సంకేతాన్ని పంపుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆందోళన నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జనాలను తరలించడం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడికి ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ ఈ దళిత దండోర సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆ సభకు సక్సెస్ఫుల్ చేయడానికి మీరు ఎలాంటి కృషి చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా 100% కృషి చేస్తాము. ఎందుకనంటే మా నాయకుడు పిలుపు మేరకు మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున ఆందోళన నియోజకవర్గం నుంచి ఇది జనాలు తరలిస్తారు, పెద్ద ఎత్తున తరలిస్తారు. ఆ సభలో దళిత దండోర సభలో ఎలాంటి సమస్యలు లేవలేదు? ప్రకృతి పల్లెవనం, డంపింగ్ యార్డ్, అవి మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయా? డబ్బులు ఇంకా రావాల్సింది, ఇంకా కొంత బిల్లు రావాల్సింది, ఫినిషింగ్ అవన్నీ విషయం రావాల్సింది. అవి కేంద్ర ప్రభుత్వ నిధులు అవి రావాల్సి ఉంది. పల్లె ప్రకృతి వనంతో ఒరిగింది ఏం లేదు. జనాలకు సామాన్యులకు కావాల్సింది తిండి, బట్ట, ఆత్మగౌరవం, ఇవి కావాలి. పల్లె ప్రకృతి వనంతో గ్రామం ఎట్లా అభివృద్ధి అవుతుంది? గ్రామంకి ఏం ఒరిగేదేముంది? పల్లె ప్రకృతి వనంతో ఒరిగేదేముంది? చెట్లు ఈయననే నాటడం నేర్పిండా? ఎక్కడి నుంచి చెట్లు లేవా? చెట్లు పెట్టుకోలేదా? ప్రతి ఒక్కరింటి కూడా చెట్లు ఉన్నాయి. ఈయననే ఇప్పుడే వచ్చి చెట్లు పెట్టడం జనాలకు తెలియదు. చెట్లు మేమే పెట్టడం నేర్పించడం అన్నట్టు వివరించడం సరైన పద్ధతి కాదు. పల్లె పద్ధతి వనంతో ఒరిగేదేమి లేదు. రైతు వేదికలతో ఒరిగేదేమి లేదు. రైతులకు కావాల్సిందే ఏంది? రైతు రుణమాఫీ అడుగుతున్నారు, రైతులు సబ్సిడీలు అడుగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు అన్ని పరికరాలు సబ్సిడీ కింద అందించింది. రైతులు అప్పుడు సుభిక్షంగా ఉన్నారు. ఇప్పుడు అదే రైతులను అడగండి, రైతులు ఘోరంగా ఉన్నారు. మొన్నటి వరకు సన్న వరే ఇమని చెప్పిండు, ఈరోజు ఏమంటాడు? నిన్న పేపర్లో చూస్తే సన్న వడ్లు వేయొద్దు, తీసుకోరు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఇష్టం, ఆయన చెప్పిందే లేదు అన్నమాట. ఆయన చెప్పిందే ఇవ్వాలి, లేకపోతే లేదా? అంటే రైతులు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమి హెచ్చరికలు చేయలేదు? ఇదే పంట వేయాలి, అదే పంట వేయాలి అని ఎక్కడ ఏ రైతుకు కూడా చెప్పలేదు. ఈ కేసీఆర్ మాత్రమే చెప్తున్నాడు ఇట్లా. ఇది ఆయన దొరతనానికి నిదర్శనం. నిజాంకు కూడా నిదర్శనం. ఆయన నిజాంను మించిపోయింది. ఆయన ఇట్లాంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో దాపరించింది. ఈ దుర్భరమైన పరిస్థితిని తరిమి కొట్టడానికి ఎలక్షనే సరైన సమాధానం. కొంతమంది అధికార పార్టీ సర్పంచులు అందులో ఉండి మేము ఏం చేయలేకపోతున్నాము ప్రతిపక్ష పార్టీల వైపు కొంతమంది సర్పంచులు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలు కలవడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని మీరు ఎలా స్వాగతిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న సర్పంచ్ గ్రామాలే డెవలప్ కాలేవు, పైసా నిధులే ఇయ్యలేడు, పైసా నిధులు లేవు, ఏ ఏ నిధులు ఉన్నాయి? ఎంపీ నిధులు లేవు, ఎమ్మెల్యేల నిధులు లేవు. ఒక గ్రామంలాగి కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని మేము విలేజ్ డెవలప్ చేసినామని చెప్పమనండి, ముందుకు వచ్చి చెప్పమనండి. అట్లా అట్లాంటిది ఒక్క గ్రామం లేదు. ఇదే శివపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోమనండి. అందరూ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు రమ్మనండి. మేము శివపేటను ఏ రకంగా అభివృద్ధి ప్రదంలో తీసుకుపోతున్నాము, మీరు టీఆర్ఎస్ అధికార పార్టీలో ఉన్న సర్పంచులు గ్రామాలను కూడా చూద్దాము, మా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల గ్రామాలను కూడా చూద్దాము అంటే మీరు ముందున్నారా మేము ముందున్నామా? అంటే మీది నిధులతో కాదు, ఎమ్మెల్యేలు ఇచ్చిన నిధులు కామా, మాకు జీపీ ఫండ్ ఉన్నది, 14th ఫైనాన్స్ వస్తుంది, వాస్తవానికి చెప్పాలంటే దాంతో మేము డెవలప్ చేస్తున్నాం, సీసీ రోడ్లు వేస్తున్నాం, ఇప్పుడు త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కట్టబోతున్నాం. దీనికంటే ఎక్కువ ఏం కావాలి అంటే ఇప్పుడు ఒక మారుమూల గ్రామానికి ఒక పల్లె ఉంది, ఆ పల్లెకు నిధులు ఉండనప్పుడు ఎమ్మెల్యే గారు నిధులు శాంక్షన్ చేయాలి, ఎంపీ గారు నిధులు శాంక్షన్ చేయాలి. ఇన్వర్స్ ఉన్న గ్రామాలకు ఏం చెప్పినప్పుడు కేటీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, నేను 10 లక్షలు ఇస్తా, గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తుందా చెప్పారు. ఇప్పటి వరకు రూపాయి పత్తా లేదు. అంటే వీళ్ళ మాట మీద ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు కూడా చిత్తశుద్ధి ఉంటే ఇన్వర్స్ అయిన గ్రామ పంచాయతీలకు ఇప్పటికైనా మీరు మాట మీద కట్టుబడి ఉంటే 10 లక్షలు ఎమ్మెల్యే గారు ఇస్తామన్నారు, 10 లక్షలు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇస్తామన్నారు, ఇవ్వండి, మేము సంతోషిస్తాం, దాంట్లో మీకు మేము అభినందిస్తాం మిమ్మల్ని, అంతే తప్ప కానీ 5 పైసలు ఇవ్వకుండా గ్రామాలకు రాకుండా గ్రామం ఏ పరిస్థితులు ఉన్నది అనేది తెలుసుకోకుండా మాట్లాడితే అది వాళ్ళ అవివేకం. ముఖ్యంగా రేపు జరగబోయే దళిత దండోరా సభయాత్రకి ముఖ్య సభకు ఎంతమంది అందరు నియోజకవర్గం మంది ఎన్ని వేల మంది జనాలు వెళ్ళే పోయే అవకాశాలు? ఖచ్చితంగా 50,000 మంది తరలిస్తారు. ఆందోళన నియోజకవర్గం నుంచి దళిత దండ వరకు 50,000 మంది తరలిస్తాం, ఖచ్చితంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున తరలిస్తాం, దీన్ని ఎలాంటి సందేహం. ఏదేమైనా దళిత దండోరా ఆత్మసభకు ఖచ్చితంగా అందోళన నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండి 50,000 మందితోటి సభకు తరలేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దశరథ్ గారు చెప్తా ఉన్నారు. ఈ సభను ఖచ్చితంగా సభ సక్సెస్ఫుల్ చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో లాఠీ పోలీసులను అడ్డుకునైనా సరే అధికార పార్టీ నేతలు అడ్డుకున్నా మేము వాళ్ళని తొక్కి అయినా సరే మేము గజ్వేల్ సభకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు.